అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం. ఈరోజు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నాగదేవత దేవాలయాన్ని మరి దర్శించుకోవడం జరిగింది. మరి అక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారు దేవాలయానికి మరి ఇప్పుడే మీ అందరి సమక్షంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మీకు అందరూ తెలుసు నేను ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి దీవెనలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇదంతా ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి ఈరోజు దేవాలయాలు సందర్శించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఆ అమ్మవారు అందరినీ చల్లంగా చూడాలి, తెలుగు ప్రజలందరినీ చల్లంగా చూడాలి అని చెప్పి ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మీరు ఏమన్నా అడుగుతూ చెప్తా. అంటే మేము రూలింగ్ పార్టీ రెండు టర్ములు కంప్లీట్ చేసుకొని మూడో టర్ములు వెళ్తున్నటువంటి పార్టీ అయినా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కేసీఆర్ గారు అంత ధైర్యవంతుడు ఎవరు లేరు. ఎలక్షన్ షెడ్యూల్ రాలే, మీకు అందరికీ తెలుసు 119 స్థానాలు ఉంటే 115 స్థానాలను ప్రకటించడం జరిగింది. అసంతృప్తులు అంటే చిన్న చితికా ఉంటాయి. రేపు మిగిలిన పార్టీల సినిమా అంతా చూస్తే మీకే అర్థమవుతుంది ఆ సినిమా ఎట్లుంటుంది. డెఫినెట్గా చూస్తాము భవిష్యత్తు రాజకీయాలు. ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత భవిష్యత్తు రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు, రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అధికార పార్టీకి తెలుసు, అపోజిషన్ పార్టీలకు తెలుసు. సరే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకంటే ఎక్కువ మాకు తెలుసు. కానీ ఇది ఒక దైవ దర్శనం కింద వచ్చినాం కాబట్టి రాజకీయాల కోసం నెక్స్ట్ టైం వస్తే అప్పుడు మాట్లాడతాం.